సృష్టి స్థితిల యొక్క ఆరుకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. రహస్యవాణి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మోనిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తుకళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు రెపలెపరాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరు కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగం అని కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకం చేస్తారు. సో మరి ఈ కాళహస్తి విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ అంటే శాలిడు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు మూగజీవాల చేత పూజలు అందుకుంటున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీ కాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథను. సాలిపురుగు, పాము, ఏనుగులు ఆత్మలను తన విలీనం చేసుకుని స్వామి స్వయంభూగా ఇక్కడ కొలువై ఉన్నట్టు చెప్తారు. శివానందైక నిలయం, సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూరాంబ తూర్పుముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాల వినాయకుడిని దర్శించుకొని తరువాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు. పాతాళంలో గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలో అతి పురాతన క్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. సాధారణంగా భక్తు ఎప్పుడు భగవంతుని పాదాల చెందనే ఉంటాడు. కానీ శ్రీ కాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడు పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీ కాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి దుర్జటీల దేహాలను కూడా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు. శ్రీ కాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీ కాళహస్తీశ్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసూరాంబ అమ్మవారు కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలు ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టలతో శ్రీ కాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించి
జన్మించిన వారి మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు భక్తులు కూడా శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తూ ఉంటారు. తిరుమల నుంచి ప్రతి 5 నిమిషాలకి బస్సు రవాణా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు ఇంకా మీకు ఏమైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రహస్యవాణి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం, సెలవు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.